हेलो फ्रेंड्स कोर्स भागंगा फर्स्ट मनमु पार्ट्स ऑफ स्पीच चूद्दामंडी कोर्स नेनु पेर एम पेट्टानंटे इंग्लिश ग्रामर अंड स्पीकिंग लेसन्स इन तेलुगु इदि एला उंटुंदंटे मनमु फर्स्ट बेसिक्स नुंचि स्टार्ट चेस्तू एग्जांपल सेंटेंसेस चूस्तू टापिक वैज वेल्दाम सो इंदुलो भागंगा मनं मुंदु भाषा भागंलो अंटे पार्ट्स ऑफ स्पीच गुरिंचि डिस्कस चेद्दाम मनकि ग्रामर लो ई पार्ट्स ऑफ स्पीच अनेदि चाला इंपार्टेंट చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది దీనిని ఇంకో విధంగా చెప్పాలంటే లెక్సికల్ కేటగిరీస్ గ్రామటికల్ కేటగిరీస్ వర్డ్ క్లాసెస్ అని కూడా అంటారు ఇది మీరు మీకు మాట్లాడేటప్పుడు ఇది ఉపయోగపడదు కానీ మీరు ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాసేటప్పుడు ఇటువంటి టర్మ్స్ మీకు యూజ్ అవ్వచ్చు పరీక్షలో వస్తే మీరు రాయాల్సి ఉంటుంది కానీ జనరల్ స్పీకింగ్కి ఇది ఉపయోగపడదు సో ముఖ్యంగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎనిమిది ఉన్నాయండి వాటి గురించి ఒక్కొక్కటి చూద్దాము ఈ మొదటి పాఠంలో మనము వాటి గురించి కొంచెం జస్ట్ బ్రీఫ్ మాత్రమే తెలుసుకుంటాం తర్వాత నుంచి చాలా డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి మనం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్దాం ఇందులో మొదటిది నౌన్ నౌన్ అంటే నామవాచకం నౌన్స్ గురించి మీకు తెలిసింది ఒకసారి నాకు చెప్పండి బ్రీఫ్గా నౌన్స్ అంటే నేమ్స్ సార్ నేమ్స్ కానీ యానిమల్ నేమ్స్ యానిమల్స్ బర్డ్స్ ప్లాంట్స్ అంతే అండి కరెక్ట్ గా చెప్పారు సో నౌన్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఆర్ టాక్ అబౌట్ పీపుల్ ప్లేస్ అండ్ థింగ్స్ అంటే మనము పీపుల్ అంటే ప్రజలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏదైనా కూడా మనము వాటిని గుర్తుపట్టడానికి లేదంటే వాటి గురించి మాట్లాడడానికి ఓకే వాటి గురించి మాట్లాడడానికి యూజ్ చేసే వాటిని నౌన్స్ అంటారు అంటే ముఖ్యంగా చెప్పాలంటే పేర్లు మన వాడుక భాషలో చెప్పాలంటే పేర్లు బట్ దానికి మీనింగ్ ఏమి నామవాచకం అని ఉంది ఓకే కామన్ నౌన్స్ ఆర్ యూజ్ టు డిస్క్రైబ్ ఎ కేటగిరీ ఆఫ్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ జాయ్ పార్క్ చైల్డ్ ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి ఫస్ట్ది కామన్ నౌన్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం మెయిన్గా చెప్పాలంటే కామన్ నౌన్స్ అని ఉంటాయి ప్రాపర్ నౌన్స్ అని ఉంటాయి ఈ లెసన్లో మనం ఈ రెండింటి గురించి బ్రీఫ్గా చూద్దాం సో కామన్ నౌన్స్ అంటే ఏంటంటే వాటికి పర్టికులర్ ఒక పేరు ఉండదు కామన్గా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ద టాల్ మ్యాన్ వాక్స్ హిస్ స్మాల్ బ్యాగ్ డాగ్ ఇన్ ద స్ట్రీట్ ద టాల్ మ్యాన్ వాక్స్ హిస్ స్మాల్ డాగ్ ఇన్ ద స్ట్రీట్ దీనికి మీరు అర్థం చెప్పగలరా సాయి గారు మీరు దీనికి అర్థం చెప్పగలరా పొడవైన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు సార్ అంటే స్మాల్ డాగ్ చిన్న కుక్కతో అంటే ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్తున్నాడు అని కాకుండా నడిపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి ద టాల్ మ్యాన్ వాక్స్ అంటే నడుస్తున్నాడు ద టాల్ మ్యాన్ వాక్స్ అంటే నడుస్తున్నాడు అని అర్థం వస్తుంది వాక్స్ హిస్ స్మాల్ డాగ్ అంటే తనకు చిన్న కుక్క పిల్లను నడిపిస్తున్నాడు ఇన్ ద స్ట్రీట్ అంటే వీధిలో తన చిన్న కుక్క పిల్లను నడిపిస్తున్నాడు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి సో ఇందులో చూస్తే మనకి కామన్ నౌన్ అనేది డాగ్ డాగ్ అనికి డాగ్కు పేరు లేదు అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక పేర్ల పెట్టి పిలవలేదు డాగ్ అన్నారు ఇది ఒక కామన్ నౌన్ ఓకే ఇప్పుడు ప్రాపర్ నౌన్స్ గురించి చూద్దాం ప్రాపర్ నౌన్స్ ఆర్ ద స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ ద నౌన్స్ అండ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ సో మనము ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇంతకుముందు డాగ్ డాగ్కు ఒక పేరు పెట్టాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లూనా మోతి ఎనీథింగ్ అటువంటి పేరు పెడితే ప్రత్యేక స్పెషల్ నేమ్ ఉంటుంది కదా వాటిని ప్రాపర్ నౌన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ వాక్స్ హిస్ డాగ్ లూనా ఆన్ హెచ్టీ స్ట్రీట్ ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ద టాల్ మ్యాన్ ఇది కామన్ నౌన్ అంటే మ్యాన్ అనేది కామన్ నౌన్ ఇక్కడ మనము మ్యాన్కి ఒక పేరు పెట్టినాం కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అయింది అరుణ్ వినిపిస్తుందా అండి ఏమైనా ప్రాబ్లం ఉందా
వినిపిస్తుంది సార్, క్లియర్ గానే ఉంది. ఆ ఓకే మంచిదండి. సో అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే అరుణ్ వాక్స్ హిస్ డాగ్, మనం కామా పెట్టాము, లూనా అని చెప్పాము. లూనా అంటే ఆ డాగ్ ఒక పేరుంది. సో కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద స్ట్రీట్ అన్నాము, అంటే అది ఒక స్ట్రీట్, దానికి ఒక పేరు లేదు కాబట్టి అది కామన్ నౌన్. ఇక్కడ హెచ్టీ స్ట్రీట్, ఆన్ హెచ్టీ స్ట్రీట్ అన్నాం, అంటే ఇది హెచ్టీ, దీనికి ఒక పేరు ఉంది స్ట్రీట్ కి, కాబట్టి ఇది ప్రాపర్ నౌన్ అని అర్థం చేసుకోవాలి. సో మనము మళ్ళీ నౌన్స్ గురించి డీటెయిల్ గా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము, ఇప్పుడు మాత్రం ఓన్లీ బ్రీఫ్ ఇది. సో ఈ నౌన్ కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనము నెక్స్ట్ కేటగిరీ అది ప్రొనౌన్ కు వెళ్ళే ముందు. లేదు సార్, క్లియర్ గా ఉంది. ఆ మంచిదండి. ఓకే మనం ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ప్రొనౌన్ అంటే తెలుగులో సర్వనామం గురించి నేర్చుకుందాం. టు అవాయిడ్ రిపీటింగ్ ఎ నౌన్ టూ మెనీ టైమ్స్ వి యూజ్ ప్రొనౌన్స్. ఓకే సో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీరు చెప్పండి, మీకు మీకు ఏం తెలుసు సర్వనామం అంటే? అంటే నేమ్స్ కు బదులుగా వాడే వాటిని సార్ సర్వనామం అంటారు. ఆ అంతే అండి. నేను ముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. ఎ ప్రొనౌన్ ఐ, మీ, హీ, షీ, హర్సెల్ఫ్, యూ, ఇట్, దే, ఈచ్, ఫ్యూ, మెనీ, హూ, దీస్ ఆర్ ఆల్, హూఎవర్, హోస్, హూస్, సమ్వన్, ఎవ్రీబడి, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రొనౌన్స్. పేరుకు బదులుగా వీటిని వాడతాం. టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ఓకే మనం నౌన్ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ ముందు సెక్షన్లో. సో వాటికి బదులుగా వీటిని వాడతాం అన్నట్టు. ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. దట్స్ అరుణ్, అరుణ్ వాక్స్ హిస్ డాగ్ క్విక్లీ. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అరుణ్ అనేది రెండు సార్లు వాడాము. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్, హిస్ నేమ్ ఈస్ ప్రసాద్, ప్రసాద్ ఈజ్ వర్కింగ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రసాద్ గోస్ టు మార్కెట్ ఎవ్రీడే, ప్రసాద్ 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 అని ప్రతి వాక్యంలో మనము చెప్తే అది బాగుండదు. సో ఫస్ట్ టైం మాత్రం పేరు చెప్పి మిగతా వాక్యాలలో ఆ పదానికి ఏ ప్రొనౌన్ అయితే సూట్ అవుతుందో, ప్రసాద్ అంటే మనకి హీ సూట్ అవుతుంది, అది మీకు తెలుసు ఆల్రెడీ. హీ షీ ఇట్లలో ఇంకా ఉంటాయి, దేవి, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్, అందులో ఏది సూట్ అవుతుందో అది మనము వాడాలి. సో ఇక్కడ హీ అనేది వాడుకోవచ్చు. దట్స్ అరుణ్, హీ వాక్స్ హిస్ డాగ్ క్విక్లీ. ఓకే సో ఈ ప్రొనౌన్ దాని గురించి మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. ఓకే సార్, అర్థమైంది సార్. ఆ మంచిది. ఒకసారి కాకుండా పెట్టారు నేమ్ గురించి కాకుండా దానికి ప్రొనౌన్ హీ షీ ఇట్ అని ఏదైతే వాడతాం, ఏది సూటబుల్ అయితే అది వాడతాం. ఆ అవునండి. మళ్ళీ ఇంకా మీకు ముందు ముందు క్లాసులలో ఈ ప్రొనౌన్స్ చాలా కేటగిరీస్ ఉంటాయండి, సబ్జెక్ట్ ప్రొనౌన్ అని, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని, అవి మనం డీటెయిల్గా చూద్దాం. ఇదేంటంటే ఫస్ట్ మెయిన్గా మనకి ఇక్కడ ఫోకస్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, జస్ట్ బ్రీఫ్ మాత్రమే. సో ముందు ముందు క్లాసులో మనం చాలా అడ్వాన్స్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకుంటూ మనం డిస్కస్ చేద్దాం. ఓకే నెక్స్ట్ మనం వెర్బ్ దాని గురించి చూద్దాము. వెర్బ్ అంటే మన తెలుగులో క్రియ అని అంటాము. A verb is an action word and generally indicates some sort of movement or activity. So edaina oka kadalika gaani oka panini gaani charyanu gaani teliyachese daanni kriya antaru. For example, he walks his dog quickly. So ikkada manaki indulo verb edi meeru gurtupattagalara, meeru easy ga gurtupattagalaru endukante manam already chadukunnam, manam ikkada nerchukunnedi entante improve chestunnam, mana skills anedi improve chestunnam. So meeru try cheyandi, indulo verb edandi. అవునండి. హీ వాక్స్, వాక్స్ అనేది వెర్బ్. సో మనము వెర్బ్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాము, నెక్స్ట్ అడ్వర్బ్ గురించి నేర్చుకుందాం. అడ్వర్బ్ అంటే తెలుగులో క్రియా విశేషణం అంటారు. అన్ అడ్వర్బ్ డిస్క్రైబ్స్ ద వే ఇన్ విచ్ అన్ యాక్షన్ ఇస్ డన్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక పని ఎలా జరిగింది, ఎలా చేశారు అనే దాన్ని అడ్వర్బ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నేను జస్ట్ జనరల్ కన్వర్జేషన్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హీ రన్స్ ఫాస్ట్లీ, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ రన్స్ అంటే
పరిగెత్తుతాడు. హీ రన్స్ అంటే పరిగెత్తుతాడు. ఇది మామూలు సెంటెన్స్. ఇక్కడ మనము ఫాస్ట్లీ అని యాడ్ చేస్తే ఫాస్ట్లీ అంటే అర్థం ఏంటంటే వేగంగా, అతడు వేగంగా పరిగెత్తుతాడు అంటే ఇంతకుముందు హీ రన్స్ అంటే మనం జస్ట్ పరిగెత్తుతాడు అనే చెప్తున్నాం, కానీ అక్కడ ఫాస్ట్లీ అని యాడ్ చేసినప్పుడు ఫాస్ట్లీ అనేది ఒక అడ్వర్బ్. అతడు ఎలా పనిచేస్తున్నాడు, ఎలా పరిగెత్తుతున్నాడు, ఏ విధంగా యాక్షన్ చేస్తున్నాడు అనేది ఆ ఫాస్ట్లీ అనే అడ్వర్బ్ తెలియజేస్తుంది. సో ఇటువంటివి చాలా ఉంటాయి. మనం ముందు ముందు అడ్వర్బ్ సెక్షన్లో చాలా నేర్చుకుందాము. దీస్ వర్డ్స్ ఆఫ్టెన్ ఎండ్ ఇన్ లీ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్లీ, క్విక్లీ, నీట్లీ, లైక్ దట్. దేర్ ఆర్ సమ్ వర్డ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎండ్స్ విత్ లీ సౌండ్. సో అలా మనం గుర్తుపట్టాలి. లీ అని వస్తే ఇక్కడ చూడండి, క్విక్లీ అని ఉంది అంటే లీ సౌండ్తో ఎండ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్ అని మనం గుర్తుపట్టాలి. బట్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద కేస్. అంటే ఇది కొన్ని సందర్భాలలో మాత్రమే లీతో ఎండ్ అవుతాయి. అంటే లీతో ఎండ్ కాకుండా కూడా కొన్ని అడ్వర్బ్స్ ఉంటాయి. అది మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఒకవేళ అతడు చేసే పనిని, అతడు చేసే పనిని గురించి చెప్తున్నట్లయితే దాన్ని మనం అడ్వర్బ్గా గుర్తుపట్టాల్సి ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అది. సో హీ వాక్స్ హిస్ డాగ్ క్విక్లీ. ఇక్కడ క్విక్లీ అనేది యాడ్వర్బ్. అతడు ఎలా నడిపిస్తున్నాడు కుక్కను అనేది ఇక్కడ తెలియజేస్తుంది. క్విక్లీ అనేది యాడ్వర్బ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద వర్డ్ క్విక్లీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద యాక్షన్ ఆర్ వెర్బ్ వాక్స్. సో వాక్స్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. క్విక్లీ అనే పదము డిస్క్రైబ్ చేస్తుంది. దీని గురించి మనం ఇంకా తర్వాత నేర్చుకుందామండి క్లియర్గా. సో మీకు ఇది అర్థమైందా? ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా కావాలా? అడ్వర్బ్ అర్థమైంది సార్. మంచిదండి. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ అయిన విశేషణం అంటే యాడ్జెక్టివ్ గురించి నేర్చుకుందాం. యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే మనము నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం ముందు. అవి ఎలా ఉన్నాయి అనే దాన్ని యాడ్జెక్టివ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియచేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పనికి సంబంధం లేదు. ఇంతకుముందు మనము పనికి రిలేటెడ్ అంటే ఎలా చేశాడు అనే దాన్ని మనం డిస్కస్ చేశాము. అది అడ్వర్బ్. చూడండి, వెర్బ్ ఉంది, వెర్బ్కు ముందు యాడ్ ఉంది అంటే అడ్వర్బ్. అలా గుర్తుపెట్టుకోండి, అడ్వర్బ్ అంటే పనికి రిలేటెడ్, యాడ్జెక్టివ్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అది ఎలా ఉంది వివరిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద మ్యాన్ వాక్స్ హిస్ డాగ్ ఇన్ ద స్ట్రీట్. ఇందులో ఏమీ యాడ్జెక్టివ్ లేదు. ఇప్పుడు యాడ్జెక్టివ్తో ఉన్న సెంటెన్స్ చూద్దాం. ద టాల్ మ్యాన్ వాక్స్ హిజ్ స్మాల్ డాగ్ ఇన్ ద స్ట్రీట్. ఇందులో కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ద మ్యాన్ ఈజ్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ టాల్ అంటే అతడు ఎలా ఉన్నాడు, అంటే పొడవుగా ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనం ఉపయోగించాం. అంటే ఇది టాల్ అనేది ఒక యాడ్జెక్టివ్. అదేవిధంగా షార్ట్ అని కూడా చెప్పచ్చు, యావరేజ్ హైట్ అని కూడా చెప్పవచ్చు. ఇంకొక యాడ్జెక్టివ్ వచ్చేసి స్మాల్. ఇక్కడ కుక్క చిన్నగా ఉంది అనేది ఈ యాడ్జెక్టివ్ తెలియజేస్తుంది, స్మాల్ డాగ్. ఇంకా స్మాల్తో పాటు రిలేటెడ్ వర్డ్స్ అంటే బిగ్, అది కూడా వాడచ్చు. ఓకే, ఇప్పుడు మీకు యాడ్జెక్టివ్ గురించి అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్. ఇందులో మనము ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము, దీని గురించి ఇప్పుడు చూద్దాం. వి యూజ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇన్, అవుట్, ఆన్, ఆఫ్, బిట్వీన్, అట్, టు, ఫర్, అప్, బిలో. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. ఒక్కొక్కటి మనము సెంటెన్స్లో యూజ్ చేస్తూ వచ్చే రాబోయే క్లాస్లలో మనం డిస్కస్ చేద్దాము. ఇది బ్రీఫ్ మాత్రమే కాబట్టి కొన్ని మాత్రమే ఇక్కడ ఇచ్చాము. వి యూజ్ ప్రిపోజిషన్స్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ నౌన్ అండ్ అనదర్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఇక్కడ నౌన్కు ప్లస్ మిగతా పదాన్ని, వేరే ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రీట్ అని ఉంది. ఓకే,
స్ట్రీట్ ముందు మనం ఇక్కడ ఇన్ ద స్ట్రీట్ అని పెట్టాం, అంటే అది ఆ ఆ వీధిలో అన్నట్టుగా మనం వాడాము. ఓకే, ఇన్ ద, ఆన్ ద స్ట్రీట్, ఆన్ ద టేబుల్, అబౌవ్ ద టేబుల్, అటువంటి పదాలన్నీ కూడా ప్రిపోజిషన్స్ కిందికి వస్తాయి. ద టాల్ మ్యాన్ వాక్స్ హిస్ స్మాల్ డాగ్ ఇన్ ద స్ట్రీట్. సో ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా సింపుల్ టాపిక్, బట్ వి విల్ ప్రాక్టీస్ లేటర్. ఓకే, ఇప్పుడు కంజంక్షన్ గురించి చూద్దాం. కంజంక్షన్ అంటే సముచ్చయము. సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది, కన్ఫ్యూజన్గా ఉండేది, చాలా లెంగ్తీ టాపిక్ ఏది ఏది అంటే కంజంక్షన్స్. ఇవన్నీ కూడా కంజంక్షన్స్లో చాలా ఉంటాయి, అవన్నీ కూడా అడ్వాన్స్డ్ లెసన్స్లో వస్తాయి. మనం ముందు ముందు పాఠాల్లో అవి కూడా నేర్చుకుందాము. ఇప్పుడు బ్రీఫ్ మాత్రం చూద్దాం. ఏ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ క్లాజెస్, సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్. సో మనము వచ్చే పాఠంలో క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, వర్డ్స్ అంటే మీకు తెలుసు. ఈ క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి, అది కూడా చూద్దాము. సో క్లాజ్ అంటే నేను బ్రీఫ్గా చెప్తాను మీకు. ఒక వాక్యం ఉందనుకోండి, కొన్ని పదాల తర్వాత కామా ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఒక భాగం లాగా ఉంటుంది. సో ఆ రెండింటిని కలిపి అదొక క్లాజ్, ఇదొక వేరు క్లాజ్లు అంటారు. సో ఆ క్లాజ్ల మధ్యలో మనం వాడే పదాలను, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హీ కేమ్ వైల్ ఐఎమ్ ఈటింగ్. సో హీ కేమ్ అనేది ఒక సెంటెన్స్, ఒక క్లాజ్. వైల్ అనేది మనము ఇక్కడ సముచ్చయం కింద తీసుకోవచ్చు. ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ ఈటింగ్ అది ఒక మళ్ళీ ఒక క్లాజ్. సో ఈ రెండు క్లాజ్లను ఈ సముచ్చయము కంజంక్షన్ అనేది కలుపుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. ద టాల్ మ్యాన్ వాక్స్ ఇన్ ద స్ట్రీట్, ఇది ఒక సెంటెన్స్. ద టాల్ మ్యాన్స్ డాగ్ వాక్స్ ఇన్ ద స్ట్రీట్ టూ. సో ఇక్కడ మనకి వేరు వేరు సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకు కలప మనము ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి కింది సెంటెన్స్ చూడండి. ద టాల్ మ్యాన్ అండ్ హిస్ డాగ్ వాక్ ఇన్ ద స్ట్రీట్. అంటే ఇంత పెద్ద సెంటెన్స్ను మనము కంజంక్షన్ యూజ్ చేసి, అంటే ఇక్కడ కంజంక్షన్ ఏది, అండ్ అండ్ యూజ్ చేసి ఇంత చిన్న వాక్యంగా మనం చెప్పగలిగాము. సో అది కంజంక్షన్ యొక్క ఉపయోగం. మల్టిపుల్ సెంటెన్సెస్ పెద్ద పెద్దగా ఉన్నాయనుకోండి, వాటిని కలుపుతూ చిన్న సెంటెన్స్ తయారు చేయొచ్చు అన్నట్టు. అటువంటి అలా కలిపే వాటిని కంజంక్షన్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ అండ్, బట్, ఆర్, సో ఇంకా చాలా ఉంటాయి. ఆల్దో, ఈవెన్ దో, అవి కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాయి. వాటి గురించి మనం తర్వాత పాఠాలలో నేర్చుకుందాం. ఈ బ్రీఫ్ మీకు అర్థమైందా అండి? అర్థమైంది సార్. మంచిదండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్జెక్షన్ గురించి చూద్దాం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ది. ఇంటర్జెక్షన్స్ ఆర్ షార్ట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్, ఆఫ్టెన్ సర్ప్రైజ్ ఆర్ ఎగ్జైట్మెంట్. మనము ఏదైనా ఒక ఫీలింగ్ని మనం ఎలా ఉన్నాము, ఒక అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వావ్, ఇక్కడ చూడండి, వావ్, అటువంటి ఫీలింగ్ను చెప్పే పదాలను ఆశ్చర్యార్థకం అంటే ఇంటర్జెక్షన్ అంటారు. వావ్, హీ వాక్స్ క్విక్లీ. సో ఇక్కడ వావ్ అనేది ఇంటర్జెక్షన్. సో ఇంకా మనము ఇంటర్జెక్షన్లో చాలా ఉంటాయి, ఆ పదాలన్నీ కూడా ఒక క్లాస్లో మనం నేర్చుకుందాం. మనం ఏదైతే నేర్చుకున్నామో నేర్చుకున్నది వెంటనే ప్రాక్టీస్ చేస్తే అది మనకి మైండ్లో అలా ఉండిపోతుందండి. అది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే ఇంటరాక్టివ్ సెషన్. ఇప్పుడు నేను చెప్తాను, మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు కూడా ట్రై చేసి అది కరెక్ట్ కాదా మాట్లాడడము మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీకు బాగా అలవాటు అవుతుంది. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ చదువుతుంటాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, టుడే వాజ్ ఎ వెరీ వెరీ డాష్. ఇక్కడ ఫస్ట్ది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగం ఇవి నేర్చుకోవడం అనేది. టుడే వాజ్ ఎ వెరీ, మీరు ట్రై చేయండి, నేను ఆన్సర్ క్లిక్ చేస్తాను. ఆన్సర్ మీరు ఏదైతే చెప్పారో నేను అది ఆన్సర్ క్లిక్ చేస్తాను. తర్వాత మనం మీరు చెప్పినవి కరెక్టా కాదా దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. కోల్డ్ డే సార్, కోల్డ్.
ఓకే అండి. వి విల్ హ్యావ్ టు డాష్ ఇఫ్ వి వాంట్ టు క్యాచ్ దట్ బస్. ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. ర్యాన్ వస్తుందా, రన్ వస్తుందా, రన్నింగ్ అని వస్తుందా ఇక్కడ? ఇది వెర్బ్ రిలేటెడ్. ఓకే, రన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. ఇట్స్ ఓకే టు యూజ్ దట్ ఫోన్. ఇట్స్ దీని తర్వాత ఇక్కడ ఐ వస్తుందా, మీ వస్తుందా, మై వస్తుందా, మైన్ వస్తుందా? మైన్. ఓకే అండి. డాష్ వాజ్ దట్ మ్యాన్ యు వర్ టాకింగ్ టు. ఆప్షన్స్ వచ్చేసి వెన్, వై, హూ, వాట్. ఇందులో ఏది వస్తుంది అనుకుంటున్నారు? హూ. ఓకే, హూ వాజ్ దట్ మ్యాన్ యు వర్ టాకింగ్ టు. ఓకే, తర్వాత ఆన్సర్ చెక్ చేద్దాం. అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయి. ఐ ఫర్గాట్ మై అంబ్రిలా డాష్ ఐ గాట్ వెట్. ఇది కంజంక్షన్ రిలేటెడ్. బికాజ్ వస్తుందా, సో వస్తుందా, ఆల్దో వస్తుందా? ఐ థింక్ సో. ఓకే, లెట్ అస్ చెక్. ద రిసార్ట్ ఓపెన్స్ డాష్ స్ప్రింగ్. ఇన్ వస్తుందా, ఎట్ వస్తుందా, ఆన్ వస్తుందా? ఆన్. మళ్ళీ ప్రయత్నించండి. ఇన్. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ఏ గ్లోబల్ ప్రాబ్లం. పూర్ వస్తుందా, పూర్లీ వస్తుందా, పావర్టీ వస్తుందా? ఇక్కడ మనము నౌన్ గురించి ఆలోచిస్తాం. చూడండి, మళ్ళీ ట్రై చేయండి. పూర్ అనేది తప్పు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ట్రై చేయండి, మిగతా రెండు ఆప్షన్స్ లో ట్రై చేయండి. లేదంటే నౌన్ కాబట్టి పావర్టీ సార్. అవునండి, కరెక్ట్ గా చెప్పారు. పావర్టీ ఈజ్ ఏ గ్లోబల్ ప్రాబ్లం. మనము మళ్ళీ ఆన్సర్ చెక్ చేద్దాం తర్వాత. యు స్పీక్ ఇంగ్లీష్ వెరీ గుడ్ వస్తుందా, వెల్ వస్తుందా, బ్యూటిఫుల్ వస్తుందా? వెల్. ఓకే, వెరీ వెల్. ఓకే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు క్రై వస్తుందా, క్రయింగ్ వస్తుందా, క్రైడ్ వస్తుందా? ఇది వెర్బ్ రిలేటెడ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. క్రైడ్. అవునండి, లాస్ట్ వన్ సార్. ఓకే, షీ డాష్ మేడ్ హర్ ప్రెజెంటేషన్ టు ద క్లాస్. ఇక్కడ కాన్ఫిడెంట్లీ వస్తుందా, కాన్ఫిడెన్స్ వస్తుందా, కాన్ఫిడెంట్ వస్తుందా? ఇదేంటంటే యాడ్వర్బ్ రిలేటెడ్. ఎస్ సార్, కాన్ఫిడెంట్లీ. అవును, యాడ్వర్బ్. అంటే ఇక్కడ మేడ్ వర్బ్ ఎలా ఉంది అనేది చెప్తున్నాం కాబట్టి ఇది యాడ్వర్బ్ రిలేటెడ్. యాడ్వర్బ్ అంటే ఎప్పుడైనా మనకు గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్ ఏంటంటే ఎల్వై తో ఎండ్ అవుతుంది. సో కాన్ఫిడెంట్లీ. ఆస్క్ డాష్ వాట్ షీ థింక్స్. హర్స్ వస్తుందా, షీ వస్తుందా, హర్ వస్తుందా? ఇది ప్రొనౌన్ రిలేటెడ్. హర్. ఓకే డాష్. ఓకే, ఐ డాష్ గో టు ద పబ్ ఆన్ ఫ్రైడే నైట్. ఆఫ్టెన్ వస్తుందా, హ్యాడ్ వస్తుందా, క్విక్ వస్తుందా, యామ్ వస్తుందా? ఇది కూడా యాడ్వర్బ్ రిలేటెడ్. అంటే ఇది గో అనే వెర్బ్ను ఎలా, అది ఎలా పనిచేస్తుంది, ఎలా వెళ్తాను అనేది చెప్తుంది. మీరు ట్రై చేయండి, ఇందులో ఏది వస్తుంది? యాడ్వర్బ్ కాబట్టి క్విక్ వస్తుంది సార్. చూడండి, క్విక్లీ అనేది ఒక యాడ్వర్బ్. ఇక్కడ క్విక్ అని మాత్రమే ఉంది. క్విక్ అంటే మనము అది ఇక్కడ సెట్ కాదు. మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ ప్రయత్నించండి. మీరు ఇలా, ఎస్ ఎస్, మీరు మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే ఒకసారి దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవాలి. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఐ గో టు ద పబ్ ఆన్ ఫ్రైడే అంటే ఐ ఆఫెన్ పెట్టుకొని చూడండి. ఆఫెన్ అంటే తరచుగా, అంటే నేను తరచుగా వెళ్తాను. సో అలా మీనింగ్ తో పాటు, మీనింగ్ తో అర్థం చేసుకొని కూడా మనం వాడాల్సి ఉంటుంది. సో ఆఫెన్. వి షుడ్ టేక్ ఏ టాక్సీ డాష్ ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఇఫ్ వస్తుందా, అండ్ వస్తుందా, వేరే వస్తుందా, ఆఫ్టర్ వస్తుందా? ఇది వచ్చేసి మనకి కంజంక్షన్ రిలేటెడ్. ఎందుకంటే రెండు క్లాజ్లను కలుపుతుంది ఇది. అండ్ మళ్ళీ ప్రయత్నించండి. ఇక్కడ మీరు ఎట్లా తీసుకోవాలంటే
వీ షుడ్ టేక్ ఎ టాక్సీ, ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. అంటే అది ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనం టాక్సీ తీసుకోవాలి అని తీసుకోవాలి అని చెప్పాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ట్రై చేద్దాం. మనకి 1 మినిట్ లో ఈ జూమ్ సెషన్ క్లోజ్ అవుతుందండి. మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిదండి, మనం సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్లన్నీ కరెక్ట్గా